హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈవెలా మనం కొత్తిమీర శనగపిండితో చాలా అయిన స్నాక్ రెసిపీని చూడబోతున్నాము తప్పకుండా ఈ రెసిపీ మీకు నచ్చుతుంది పూర్తి వీడియో వాచ్ చేయండి మరి చూసేద్దామా ముందుగా దానికోసం శనగపిండిని ఒక రెండు కప్పులు తీసుకోవాలి అదే కప్పుతో అరకప్పు కప్పు పిండిని యాడ్ చేసుకోవాలి ఈ కొలతలన్నీ కూడా ఒక నలుగురు తినడానికి సరిపోతాయి అన్నమాట అలాగే రెండు కప్పుల సన్నగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకుంటున్నాను అదేవిధంగా పచ్చిమిర్చి అల్లాన్ని దంచుకొని వేసుకోవాలి మిక్సీ అయినా పట్టుకోవచ్చు కానీ బరకగా ఉండాలి ఇవి వేసుకున్న తర్వాత ధనియాన్ని కూడా ఈ విధంగా దంచుకోవాలి ధనియాలు అనేవి మరి మెత్తగా అయిపోకూడదు ఇలా దంచుకొని వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ అదేవిధంగా నువ్వులు ఇవి నల్ల నువ్వులు తెల్ల నువ్వులు రెండు కలిసి ఉన్నాయి నువ్వులు ఒక టీ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు ఒక అర టీ స్పూన్ కారం అలాగే జీలకర్ర ఒక అర టీ స్పూను గరం మసాలా ఒక అర టీ స్పూన్ తగినంత ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె ఇవి కారం కానీ ఉప్పు కానీ మన రుచికి తగినట్లుగా వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు ఒక ముద్ద అయ్యేంత వరకు కలుపుకుంటే చాలు ఒకవేళ చేతికి అంటుకుంటూ ఉంటే నూనెని రాసుకొని అప్పుడు కలపండి ముద్దకి వచ్చేస్తుంది ఇలా కలిపిన తర్వాత దీన్ని ఈ విధంగా ఒక రోల్ లాగా నేను చేసుకుంటున్నాను ఒకవేళ మీరు స్టీమర్ వాడుతున్నట్లయితే దాంట్లో మనకి విడిగా ప్లేట్ ఇస్తారు కదా దానికైనా సరే నూనెని అప్లై చేసుకొని అది మరీ పల్చగా కాకుండా ఒక మందమైన లేయర్ కింద దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఆ ప్లేట్ అంతా కూడా పరిచేసి దాన్ని అలాగే స్టీమ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నేను ఈ విధంగా స్టీమ్ చేసుకుంటున్నాను ఇవి ఇలా వేసేసుకుని నేను పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివిస్తాను ఈ విధంగా ఉడక ఒకవేళ ఇన్ కేసు ఉడకపోయినా సరే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చక్కగా ఉడికిపోతాయి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇవి రెడీ అయిపోయాయి మనకి చక్కగా లోపల కూడా కుక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు దీన్ని ఈ విధంగా అయినా సరే సర్వ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా నేను కట్ చేసుకుంటున్నాను ఒక షేప్ కిందకి వచ్చేలాగా మనం ప్లేట్లో పర్చుకొని స్టీమ్ చేసుకున్నా సరే మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎవరైనా డైట్ ఫాలో అవుతున్నా ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకునే వాళ్ళైనా దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇవి పిల్లలకైతే మనం కొంచెం క్రిస్పీగా నచ్చుతాయి కాబట్టి ఆ విధంగా డీప్ ఫ్రై చేసి ఇవ్వచ్చు ఈ వీటిని కట్ చేసుకున్న తర్వాత నూనెలో మీడియం ఫ్లేమ్లో ఉన్న నూనెలో వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమో లేదా షాలు ఫ్రై చేసుకోవడమో చేసుకోవాలి నేను ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ వేసేసుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోదు దీన్ని దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కొంచెం తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతాయి తర్వాత వీటిని ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి తినేటప్పుడు టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది తప్పకుండా టేస్ట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి మనం దీన్ని హెల్తీ వేలో చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు పిల్లలకి నచ్చే విధంగా మరి ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నాను మీకు రెసిపీ ఏ విధంగా నచ్చినా సరే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ వలన కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి